దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. గొప్ప మాట ఏంటా? గొప్ప మాట ఈ భయంకరమైనటువంటి కరోనా కష్టకాలంలో దేవుడు మన ప్రాణాన్ని కాపాడాడు. ఆ ప్రాణంతో దేవుణ్ణి ఆరాధించలేనప్పుడు ఇక ఆ ప్రాణం వలన ప్రయోజనం ఏమిటి? మరోసారి చెప్పనా, ఈ కరోనా టైంలో దేవుడు మన ప్రాణాన్ని కాపాడాడు. ఆ ప్రాణంతో దేవుణ్ణి ఆరాధించలేనప్పుడు ఆ ప్రాణం వలన ప్రయోజనం ఏమిటి? ప్రిలారా, ఈ మాట ఈ కరోనా సమయంలో దేవుడు పదే పదే నా నోట పలికించినటువంటి ఒక మాట. నిజమే కదా, ఈ రోజున మనం ఈ రీతిగా సజీవంగా ఉన్నామంటే భయంకరమైనటువంటి కరోనా వాతావరణాలన్నీ దాదాపు 1-2 కరోనా వ్యవస్థను మనం దాటి వచ్చి తర్వాత అనేకమైనటువంటి వైరస్ల నుండి మనం బయటపడి ఈ రోజున ఇంత క్షేమంగా సజీవంగా ఉన్నాము అంటే దేవుని కృపే కదా, దేవుడు కాపాడబట్టే కదా, దేవుడు మన ప్రాణాన్ని ఇంకా మన ఆయుష్ను నిలబెట్టబట్టే కదా, దేవుడు మన ఆయుష్ని పొడిగించబట్టే కదా. కనుక ప్రియ దేవుని బిడ్డ, మరి సత్యాన్ని నువ్వు గమనించావా? నా శక్తి చేత, నా బలం చేత, నాకున్న తెలివి చేత నేను సజీవంగా ఉన్నాను అంటావా? కానే కాదు. మన బలము, మన తెలివి, మన శక్తి సామర్థ్యాలు ఎందుకు పనికొస్తాయి? మనకంటే శక్తివంతులు, మనకంటే ధనవంతులు, మనకంటే జ్ఞానం కలిగిన వారు, అందచందాలు కలిగినటువంటి వారు, ఈ లోకంలో గొప్పవారిగా పిలువబడిన వారు ఎందరో ఆ భయంకరమైనటువంటి వైరస్ వాతావరణంలో ఈ లోకాన్ని విడిచిపెట్టారు. కానీ ఈ రోజున మనం సజీవంగా ఉన్నామంటే కేవలం దేవుని కృప. ఆయనే మన ఆయుష్కి మూలమై ఉండి మనల్ని సజీవులుగా నిలిపాడు, కాపాడాడు. మరి ఆయన ఇచ్చినటువంటి ప్రాణంతో దేవుణ్ణి నువ్వు ఆరాధించగలుగుతున్నావా? ఈనాడు చాలామంది దేవుని పిల్లలు అని చెప్పుకునేవారు కూడా మన ప్రాణాన్ని కాపాడినటువంటి దేవుణ్ణి కూడా ఆరాధించలేక దేవుని మందిరానికి వెళ్ళలేని వారిగా, ప్రార్థన చేయలేని వారిగా, దేవుణ్ణి ఆరాధించలేని వారిగా, అసలు దేవుని సన్నిధికి వెళ్లకుండా ఇంటిలోనే గడిపేవారిగా, అక్కడ ఇక్కడ తిరుగుతూ సొంత పనుల్లో లోకం మీద పడి చాలా బిజీ అయిపోయిన వారిగా ఎంతో మందిని మనం గమనిస్తూ ఉన్నాం. కనీసం ఆదివారం ఆరాధనలకు కూడా వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండి కాలక్షేపం చేస్తూ చివరికి ఫోన్లోనే 4 మాటలు విని మేము ఆరాధన చేసేసుకున్నాము అనేటటువంటి వాతావరణంలో ప్రజలు ఉండటం మనం గమనిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, నేనంటాను, దేవుడిచ్చినటువంటి ఆ ప్రాణంతో దేవుని పని నువ్వు చేయలేనప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళలేనప్పుడు, దేవుని సన్నిధిలో గడపలేనప్పుడు, నీ ప్రాణంతో దేవుణ్ణి ఆరాధించలేనప్పుడు, ఆయన స్తుతించలేనప్పుడు, ఆయన మహిమ కొరకు నువ్వు బ్రతకలేనప్పుడు ఏమిటి నీ ప్రాణం వలన నీకు ఉపయోగం? ఒక్కసారి ఆలోచించు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని ఈ సమయంలో నేను చదువుతాను. లూకా సువార్త 9:24-25 వచనాలు. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని రక్షించుకొనును. మరోసారి చదవనా, తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని రక్షించుకును. 25 ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరుచుకొనిన ఎడల వానికేమి ప్రయోజనం? దేవుణ్ణి కూడా ఆరాధించలేక, ఆయన కొరకు జీవించలేక, కాపాడుకుంటూ సుఖపడుతూ నీ ప్రాణాన్ని ఆ సుఖానికి అలవాటు చేసి జీవిస్తున్నావో మనుషుడా, ఏమిటి నీ ప్రాణం వలన ప్రయోజనం? దేవుని కొరకు మన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన కొరకు జీవించటం, ఆయన ఆరాధించటం, అవసరమైతే ఆయన కొరకు ఆయన పనిలో చనిపోవటం మన జీవితానికి గొప్ప భాగ్యం కదా.
ఆయన కొరకు ప్రాణం పెట్టినవాడు ప్రాణాన్ని కాపాడుకుంటాడు. దైవాశీస్సులు అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.